రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి మండలం అమీర్ నగర్, ఇనాయత్ నగర్ గ్రామాలలో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. నల్గొండ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసినా నాకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మెడల్ కోడ్ లో భాగంగా పోలీస్, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు 119 కేసులు నమోదు చేసి ₹4,44,27,205 ఆధారాలు చూపని నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గురువారం ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఆర్మూర్ అభ్యర్థి ఆశనగారి జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కేటీఆర్ జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలకు హాజరవుతారన్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టో, 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజలకు వివరించారు. వేల్పూర్లోని మంత్రి నివాసంలో వేల్పూర్ మోర్తాన్ భీమ్గల్కు చెందిన పలు పార్టీలకు చెందిన యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతూ అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల నిర్వహణ తీరతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈఓ సమీక్ష జరిపారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో ఖానాపూర్ సారంగపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నగరంలోని వెంకటరామయ్య రైస్ మిల్పై దాడి చేసి పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు అజయ్ బాబు, అంజయ్య తెలిపారు. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలో జనార్దన్ గార్డెన్లో విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.